ఒకవైపు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేదే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చి చెబితే, మరోవైపు ఏపీలో మాత్రం ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. 7 సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ను నియమిస్తూ జీవో జారీ చేసింది. ఆర్టీసీ విలీన ప్రక్రియకు జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఓ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఈ గ్రూప్లో ఆర్థిక, రవాణా, జీఏడీ, న్యాయశాఖలకు సంబంధించిన 7 ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు, పోస్టులు, డిజిగ్నేషన్ల ఏర్పాటుపై వర్కింగ్ గ్రూప్ దృష్టి సారించనుంది. జీతాల చెల్లింపు, పేస్కేల్ విధి విధానాలను వర్కింగ్ గ్రూప్ ఖరారు చేయనుంది. వచ్చే నెల 15 ఈ గ్రూప్ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు వర్కింగ్ గ్రూప్ కొత్తగా ఏర్పాటు చేసే ప్రజా రవాణా శాఖ ఏర్పాటు, ఉద్యోగుల హోదాలు, పోస్టులు, జీతాలు, పేస్కేల్ విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. వర్కింగ్ గ్రూప్ ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నివేదికను పరిశీలించి దానికి అనుగుణంగా ఆర్టీసీ విలీనంపై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ఆర్టీసీ విలీనం అయ్యేది కాదని, కేవలం కమిటీ వేశారని కేసీఆర్ మాట్లాడిన కొద్దిసేపటికే ఏపీ సర్కార్ ఈ జీవో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.